అంటే 2009 నుంచి కూడా, 2009 నుంచి కూడా, 2009 నుంచి కూడా, 2009 నుంచి కూడా అందరూ, 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపూర్ నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపూర్ నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపూర్ నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పాను, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకుని అనంతపురం అర్బన్ నిలబడదామని, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసాం, ఇంక మనం ఎన్నిసార్లు చెప్పండి. ఇప్పుడు ఇదేంటంటే, జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం, అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం ఒక అదే, ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా? మీరు చేద్దాం అమ్మా ముందు కాదు, కొంత నేలని ఇక్కడ కడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అంటే ఇలా ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ, మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా, ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకొని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లా, ఒక్క ఛాన్స్ నేను అడగట్లే జగన్ లాగా. నాకు మీరు, మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని, మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతీ యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను, మా పొత్తుని గెలిపించండి, జనసేనని గెలిపించండి. ఇదివరకు ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అధికారం అనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది.
ఒకప్పుడు దీపం లేదు కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమే కాగడం ఉంది. గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం, మొత్తం సమూహానికి ఉన్న ధైర్యం. మనం కాకపోతే ఇంకెవరు, జనసేన కాకపోతే ఇంకెవరు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం మీ నుంచి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే. ప్రతి నా దగ్గర హిందూ ధర్మం, ఇస్లాం, క్రిస్టియానిటీ సపరేట్గా ఉండదు. నేను మానవతావాదిని, జాషువా విశ్వనరుణ్ణి, దాశరథి కృష్ణమాచార్య ఆ పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని, గుంటూరు శేషేంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని, శ్రీశ్రీ విప్లవాన్ని, తిలక్ తాలూకు వేదనని, వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయను.